జయప్రకాష్ హైదరాబాద్ చెప్పును అయినా. నమస్తే అంకుల్, బాగున్నారు అంకుల్? బాగున్నానైనా అంకుల్. నేను అంటే బైబిల్ చదివేటప్పుడు నాకు ఒకటి డౌట్ వచ్చింది అంకుల్. చెప్పును. సంతోషము ఆనందము అనే రెండు పదాలు చూశాను అంకుల్. సంతోషము సంతోషము ఆనందము రెండు ఒకటేనాయన. అంటే నేను దగ్గర దగ్గర ఈ రెండింటికి ఏమైనా తేడా ఉంటుందేమో అని చాలా వచనాలు చూశాను. చూస్తే ఆనందం ఏంటంటే ఇక్కడ సామెతల గ్రంథం 9:31 వచనం చదువునాయన. దాంట్లో ఏంటంటే యేసుక్రీస్తు గారు పరలోకాన్ని బట్టి సంతోషించాడు, నరులను చూసి ఆనందించాడు అనే సొంతంకు. అంటే ఆనందం మీద సంతోషం ఒక మెట్టు ఎక్కువ ఉంది అంతే కదా. అంటే ఇక్కడ చాలా వచనాలు నేను ఇలాగ వచనాలు చూశాను అంకుల్. మంచిది నాయన. అందులో ఏంటంటే ఆనందము అంటే పరలోకం మనం అనుభవించలేదు కాబట్టి అనుభవిస్తాం కాబట్టి అంటే జరగబోయేదాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనందపడేది అంటే జరగబోయేదాన్ని దృష్టిలో పెట్టుకునే దాన్ని పరమానందించడం అని. అదే పరమానందం అంటారు. సంతోషము ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి సంతోషం అనేసి అర్థం చేసుకున్నాం అంకుల్. దాని మీద మీరు ఎవరి నిర్ణయం ఇస్తారు? నేను ఏం నిర్ణయం లేదు నాయన. ఆనందం సంతోషం అన్ని ఒకటే పదాలు నాయన. పర్యాయ పదాలు అంటారు. పర్యాయ పదాలు అంటే ఒక్కొక్క పదానికి 4-5 అర్థాలు వచ్చే పదాలు అప్పుడప్పుడు మనం తెలుగు భాషలో చూస్తుంటాం నాయన. హ్యాపీ అన్నా, ఎంజాయ్ అన్నా, ఇవన్నీ ఇంగ్లీష్లో కూడా హ్యాపీ అన్నా. అదే అందువలన ఇది ఎలా ఉంటాయంటే కొన్ని భాషల్లో పర్యాయ పదాలు ఉంటాయి. ఆ పర్యాయ పదాల్లో ఒక దానికి 4 లేకపోతే 3 లేకపోతే 2 అవే అర్థాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. దేన్నైనా మనం వాడచ్చు. ఓకే ఓకే నాన్న. నెక్స్ట్ నెక్స్ట్ కాల్ ఎవరు చూడండి నాయన. రత్నం 4 చెప్పు నాయన. 4 రత్నం చెప్పు నాయన. చెప్పు నాయన. సార్, దళిత క్రైస్తవులు ఎస్సి సర్టిఫికేట్ కావాలంటే హిందూ అని పెడితే ఇస్తున్నారు కదా సార్, అలా పెట్టుకోవచ్చా వాళ్ళు? ఎట్నైనా దళిత క్రైస్తవులు, దళిత క్రైస్తవులు ఎస్సి సర్టిఫికేట్ కావాలంటే, ఎస్సీ కానీ ఎస్టీ కానీ సర్టిఫికేట్ కావాలంటే హిందూ అని పెట్టుకుంటే ఇస్తున్నారు కదా సార్, అలా పెట్టుకోవచ్చా వాళ్ళు? హిందూ అని పెట్టుకుంటే మనం అందరం హిందువులమే కదా నాయన. హిందూ దేశంలో ఉన్నా గనక హిందువులు అవుతాం. కులానికి మతానికి అంటే మతం అంటే మార్గం కదా నాయన, మన మార్గం కదా, మనకి పరలోకానికి వెళ్ళే మార్గం. క్రైస్తవ్యం అంటే యేసుప్రభు అన్నాడు నేనే మార్గం అన్నాడు, నేనే సత్యం నేనే జీవం అన్నాడు యేసుక్రీస్తు. అంటే పరలోకానికి వెళ్ళడానికి ఆయన ద్వారా తప్ప మనం వెళ్ళలేము. శరీరానికి సంబంధించినవి లోకంలో ఉన్నవి, కులాన్ని బట్టో ప్రాంతాన్ని బట్టో లేదంటే మరది వంశాన్ని బట్టో మనం పిలవబడతాం. రాజుల వంశం అయితే రాజులోని రాజులుగా పిలవబడతాం. సత్యనారాయణ రాజు, వెంకటరాజు, రెడ్డిలు అయితే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎలాగనుకుంటారు కులాన్ని బట్టి, అలాగే మతాన్ని బట్టి, అలాగే ప్రాంతాన్ని బట్టి. కులంకి దైవత్వానికి సంబంధం లేదు నాయన. మీరు బాప్తిజం ముందు క్రైస్తవులు అయ్యారనుకోండి, క్రైస్తవులు అయితే క్రైస్తవులు అంటే మీరు పరలోకాన్ని వెళ్ళడానికి సిద్ధపడ్డారు అంతే. దానికి కులానికి సంబంధం లేదు నాయన. కులానికి మాల మాలే కదా. సార్, క్రైస్తవుడు అయిపోయిన అది మాత్రం కమ్ముడు అయిపోడు కదా. అది ఓకేనన్న. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ కర్నూలు చెప్పు నాయన. ప్రసాద్ కర్నూలు జైశాలి వండర్ కిడ్స్ అన్న ఆయన. మన మీటింగ్స్ లో మీ పిల్లలు చెప్పినటువంటి డివిడీ వచ్చింది, లాస్ట్ లో స్టక్ అవుతుంది. అంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు ఏం కంగారు పడకండి, వంశీ మాట్లాడుతుండగా పిల్లలు స్టేజ్ మీద 4 రోజులు ఏం మాట్లాడారు, ఏం చెప్పారు అనేది ఈ డివిడీలో ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి డివిడీ. చెప్పు నాయన. చెప్పు నాయన. ప్రసాద్ కర్నూలు. వందనాలు. చెప్పు నాయన. ఇక్కడ యోహాన్ సువార్త 6:6 ఆత్మయే జీవింపజేయుచున్నది
శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి చెప్పినాను. చెప్పినాను ఇక్కడ ఆత్మే జీవింపజేయుచున్నది అని ఉంది కదా డాడీ. అవునా, ఇక్కడ ఆత్మే జీవింపజేయుచున్నది అంటే ఇది మనలో ఉన్న ఆత్మనా డాడీ, లేకుంటే యేసుక్రీస్తుల వారి ఆత్మనా డాడీ? ఇక్కడ ఆత్మనగా ఏమన్నాడు ఆయన? అదే ఆత్మే జీవింపజేయుచున్నది అన్నాడు. కింద ఏమన్నాడు? నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు. అంటే ఆత్మ జీవింపజేస్తుంది అంటే ప్రతి మనిషిలోనూ ఆత్మ ఉంది. అదే ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ గురించి చెప్తున్నాడు. అది ఎప్పుడు ఆత్మ ఉందా? ఆత్మ కామన్ హిందువులకి ఉంటది, ఇస్లాం వాళ్ళకి ఉంటది, భూమి మీద నరుడుగా పుట్టిన వాళ్ళందరికీ దేవుని ఆత్మను పంచుకొని వస్తాం. ఎఫ్సిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూడండి ఆయన. ఎఫ్సిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వచనం. ఎఫ్సిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అనేది దేవుడు మా ఆత్మలంగా మనల్ని కుమారులంగా చేసుకున్నాడు అనమాట. తన ఆత్మను జీవవాయువును ఊదగా అంటాడు. ఆదామై బొమ్మనైతే మట్టితో చేశాడు తప్ప, ఆదాము దేహాన్ని చేయడానికి మట్టిని తీశాడు. మరి ఆదాము బ్రతికించు, ఆదాము దేవుని కుమారుడు అంటే మట్టి పట్టి కుమారుడు కాడు. ఆదాము దేవుని కుమారుడు అంటే మట్టి పట్టి కుమారుడు కాడు. దేవునిలో ఉన్న ఆత్మ విభజించి ఆదాము నాసికా రంధ్రాల్లోకి ప్రవేశపెట్టాడు కనుక ఆదాము జీవించడం మొదలుపెట్టాడు. ఓకేనాయన, భూమి మీద జీవించడానికి దేవుడు పంపిన ఆత్మ. దీనికి అంతం లేదు నాయన. అదే డాడీ, ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ అయితే మనలో ఉన్న ఆత్మల గురించి చెప్తున్నాడు. అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అనేది ఇది. ఇకపోతే యేసుక్రీస్తు ఇక్కడ చెప్పింది ఏదో మీకు డిఫరెంట్ చెప్తాను, కంగారు పడద్దు. యేసు ప్రభు చెప్పింది ఏంటి? అందరూ ఆత్మలు కలిగే దేవుని కుమారులుగానే భూమి మీద 700 కోట్ల మంది ఉన్నారు. ఈ రోజు అంతా దేవుని పిల్లలే. కానీ దేవుని పిల్లలు తండ్రిని తెలుసుకొని, అంటే దేవుణ్ణి తెలుసుకొని దేవుని దగ్గరికి రావాలి, నిత్యము జీవించాలంటే భూమి మీద జరిగే ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ఏంటంటే 63వ వచనంలో చివరి మాట, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. అంటే ఆయన మాటల ప్రకారంగా ఉన్నవాడే, ఆయన మాటల ప్రకారంగా జరిగించిన వాడే నిత్య జీవానికి వెళ్తాడు. యేసుక్రీస్తు చెప్పిన మాటలు బైబిల్లో ఉన్నవి, 66 పుస్తకాల్లో రాయబడినవి, పరలోకంలో జీవించటానికి మిమ్మల్ని తీసుకెళ్తాయి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 చూడండి ఆయన. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము సాత్వికంతో మీరు స్వీకరించాలి. నేను దేవుని ఆత్మ కలిగి దేవుని ఆత్మను బట్టి దేవుని బట్టి నేను విభజింపబడ్డాను కనుక నేను నిత్యరాజ్యంలోకి వెళ్ళిపోతానంటే కుదరదు. దేవుని ఆత్మ కలిగిన దేవుని కుమారులంగా కుమార్తెలంగా పిలువబడిన మనం పరలోక రాజ్యానికి, దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే దేవుని ఆత్మ చేత రాయబడిన మాటల్ని మనం స్వీకరించగలగాలి, చేయగలగాలి. మొత్తానికి వచ్చేసి మనలో ఉన్న ఆత్మను యేసుక్రీస్తు మాటల ద్వారా మనలో పెట్టుకుంటే ఆ మాటలు మనం జీవింపజేస్తుంది. ఓకే మహేష్, దట్ ఈస్ కరెక్ట్. ప్రతాప్ కడప. ఆయన గురిటి వాడిని చేయి పట్టుకుని ఊరు వెలుపులకు తోడుకొని పోయి వాడిని కన్నుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనా నువ్వు కనబడుచున్నదాని వాడిని అడుగుగా వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వాడు చెట్ల వలె ఉండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారని అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తము తేటగా చూడసాగాను చెప్పిన ఆయన.
రెండు సార్లు ఎందుకంటే నాయన ప్రకృతిని మీరు వాడుకోండి, నేను ఎప్పుడు మీకు తుమ్మి కూడా ఉన్నాను కదా, మీరు ప్రకృతిని వాడుకోవాలి. ఇప్పుడు ఈరోజు మనం జీవిస్తున్నామంటే మట్టిలో నుండి వచ్చిన ఆహారాన్ని తీసుకుంటున్నాం, అవునా? కాయగూరలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, ఏదైనా మట్టి నుండి వచ్చిందే కదా. మట్టిలో మన శరీరాన్ని బ్రతికించే శక్తి మట్టిలో ఉంది. ఇకపోతే ఏ మందు మెడిసిన్, ఈరోజు అలోపతి కానివ్వండి, హోమియోపతి కానివ్వండి, ఆయుర్వేదం కానివ్వండి, ఎన్నో మందులు ఉన్నాయి ఈరోజు. వైద్యాలు అన్నాయి, వైద్యాలన్నీ కూడా వాళ్ళు రాసిన మందులు ఎందులో నుంచి తీశారు? మట్టిలో నుంచే కదా నాయన. అందువలన భవిష్యత్తులో మీకు ఏ సమస్య వచ్చినా మీరు ప్రకృతిని వాడుకోండి అని చెప్పడానికి ప్రభు ఈ ఇన్సిడెంట్ ఇక్కడ చేశాడు. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు నాన్న. శంకర్ విజయవాడ, శంకర్ విజయవాడ చెప్పు నాయన. డాడీ వందనాలు. డాడీ వందనాలు నాయన, చెప్పు నాయన. డాడీ మత్తయి సువార్త, మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. డాడీ మత్తయి సువార్త 12వ అధ్యాయం 32. మనుషుకు మనకు విరోధముగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడడానికి పాపక్షమాపణ మాట్లాడు యుగమందైనా రాబోయే యుగమందైనా పాపక్షమాపణ లేదు అంటున్నాను ఆయన. చెప్పు నాయన. ఇప్పుడు పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి పరిశుద్ధాత్మ అనేది బైబిల్ మొత్తాన్ని రాయించింది కదా. అది పరిశుద్ధాత్మ ద్వారా ఆది కాండం నుంచి ప్రకటన వరకు రాయబడిన దేవుని మాటల్ని ఎవరు ఎవరైనా సరే తప్పుగా మాట్లాడి ఉంటే కనుక వాళ్ళకి క్షమాపణ లేదని ఉంటాడు. భిన్నంగా మాట్లాడితే క్షమాపణ లేదా? మరి మనుషు కుమారుడు అనగా యేసుక్రీస్తు కదా డాడీ. యేసుక్రీస్తు మనుషు కుమారుడు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వాక్యమై ఉంది కదా, వాక్యం అనగా ఈ 66 పుస్తకాల్లో వాక్యం కదా డాడీ. అవునా? మరి ఇది ఒకదాని ఒక సైడ్ ఏమో ఆలోచిస్తానేమో దీనికి తప్పుగా మాట్లాడితే క్షమాపణ లేదని ఉంది, ఇంకో సైడ్ ఏమో మనిషికు మనకు వ్యతిరేకంగా మాట్లాడడం అంటే ఆయన మగ్గలేని మరణించుకున్నాడు, ఇద్దరు పిల్లలకు అన్నాడు అన్నారు అనుకోండి, దానికి ఆయన పెద్ద ఫీల్ అవడం ఏంటంటే జరగలేదు కనుక తెలివితే కూడా ఏదో మాట్లాడతాడు, తర్వాత తెలుసుకుని సారీ ప్రభు అంటే క్షమిస్తాడు. ఎందుకంటే వాడు చూడలేదు కదా, 2000 ఇయర్స్ 1900 ఇయర్స్ అయింది. డావెన్సీ గడు ఉన్నాడు వాడు, 1500 సంవత్సరాలు యేసు పుట్టిన 1500 సంవత్సరాల తర్వాత పుట్టాడు వాడు. పుట్టిన తర్వాత వాడు యేసుప్రభు మీద అపనంద వేశాడు, అదే డావెన్సీ కోడ్ అన్నాడు. ఆ కోడ్లో వాడు ఏం చేశాడంటే యేసుప్రభు ప్రక్కనే ఆ ప్రభు బల దగ్గర కూర్చున్న యోహాన్ గారు ఆయన రొమ్మును అనుకోవడం చూసిన తర్వాత అసహ్యంగా మాట్లాడాడు, అది బొమ్మకి శివుడు, అది ఎవరో కాదు, మరియే చేరబడి అలాగుంది, అక్రమ సంబంధం ఉంది ప్రభుకి ఆమెకి అన్నాడు. అలాగే ద లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఒక ఇటలీ వాడు ఒక సినిమా తీశాడు ప్రొడ్యూసర్, అతడు కూడా యేసుక్రీస్తు వ్యభిచారం చేశాడు అన్నాడు. కనుక యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా మాట్లాడేవాడు ఈరోజు మళ్ళీ కొంతకాలం తర్వాత నిజం తెలుసుకొని మనలాంటి వాళ్ళు నిజం తెలుసుకొని సారీ అంటే దేవుడు క్షమిస్తారు. అసలు బైబిల్లో రాయబడింది వాడి కళ్ళ ముందు ఉన్న తర్వాత అది కాదన్న తర్వాత ఏం చేయాలి వాడిని? యేసు నేల మీద వంగి ఏదో రాస్తున్నాడు అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసు వంగి తన వ్యభిచారం చేసిన స్త్రీని తీసుకొచ్చి యేసుప్రభు ముందు నిలబెట్టి ఈమె తప్పు చేస్తుండగా మేము చూసాం, మరి ధర్మశాస్త్ర ప్రకారంగా మోషే చెప్పింది ఏంటంటే రాళ్ళతో కూడా చంపేయాలి, తమరేట ఆజ్ఞాపిస్తారని ప్రభుని అడుగుతారు శోధించి. అప్పుడు ఆయన వంగి ఏమో రాస్తున్నాడు అని ఉంది, కానీ నోటితో ఏమన్నాడు? మీలో పాపం లేనివాడు రాయేయండి అన్నాడు. నోటితో అన్నది రాయబడింది, చేతితో రాసింది బైబిల్లో రాయబడలేదు. ఏమో రాయచుండే ఉంటుంది చూడండి. యోహాన సువార్త 8వ అధ్యాయం 8వ అధ్యాయం 6వ వచనం ఏముంది నాయన? ఆయన నేలను వంగి నేరం మోపవాలని ఆయన శోధించు ఇలాగని అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేళ్ళతో ఏమో రాయచుండే, ఏమో రాయచుండే అంటే వాళ్ళ పాపాలే రాస్తున్నాడు అని అంటానికి నేనేమన్నా? కనుక బైబిల్లో లేనివి మనం చెప్పకూడదు, దీనికి క్షమాపణ లేదు. ఏమో రాయించిందని పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారి చేత ఏమో అని రాయించినప్పుడు మనం ఏమో అనాలి తప్ప దాన్ని అదే ఏమో అంటే ఇది అని ఈరోజు మనం అనడానికి మన వాళ్ళం ఒకటి కలపద్దోడు తీయొద్దన్నాడు. ప్రకటనకి వెళ్ళేసరికి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వెళ్ళేసరికి 18, 19 వచనాలు చదివేసరికి ఆయన మరి అక్కడ ఏముంది, ఒకటి కలపద్దోడు తీయొద్దన్నాడు. మరి కలిపెట్టారా? ఏమో రాచుండేటి వారి పాపాలు రాస్తున్నాడు అంటే అలా నాయన తప్పు కదా. కనుక బైబిల్కి భిన్నంగా మాట్లాడడం అనేవన్నీ తప్పు నాయన. ఎందుకంటే దినకరణ అంటాడు నేను ఈశ్వర పరలోకానికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళొచ్చేస్తుంటాను అంటాడు. మరి దాని బైబిల్ ఎక్కడుంది? బైబిల్లో యోహాన సువార్త 3వ అధ్యాయం చూద్దాం. బైబిల్ అసలు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి ఇదేనా ఫ్లైటా లేకపోతే స్పేస్ సెట్లా ఏంటి, ఏమైనా ఉందా దీనికి సౌకర్యం? బైబిల్లో అసలు ఏమైనా ఉందా దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయని బైబిల్ చూస్తే
యోహాను సువార్త మూడో అధ్యాయం పదమూడో వచనంలో చూడండి బైబిల్లో దేవుడు ఏమి రాయించాడు. యేసుప్రభు అంటున్నాడు పరలోకమునుడు దిగి వచ్చిన వాడు అనగా యేసు ప్రభు తప్ప ఎవడు లేడు ఎవడు పరలోకానికి వెళ్ళలేదు అని ఆయన అంటుంటే యేసుప్రభు అంటూ ఇల్లు వచ్చిన వాడే ఎవడు వెళ్ళలేడు అని చెప్తున్నాడు. ఇల్లు వచ్చిన ఆయన ఎవడు వెళ్ళలేదు అంటున్నాడు, ఎవడు వెళ్ళలేడు అంటున్నాడు. ఈడేమో నిన్నగాక ముందు పుట్టాడు, ఏ 19వ శతాబ్దంలో పుట్టాడు. 19వ పుట్టిన వాడు నేను మాట మాటకి ఇల్లు వచ్చేస్తాను అంటున్నాడు. ఏం చేద్దాం మరి, ఇతర క్షమాపణ ఎక్కడుంది? కళ్ళ ముందు బైబుల్ పెట్టుకొని బైబుల్ చదువుతున్నారు అందరూ ప్రపంచంలో లిపున్న ప్రతి భాషలో రాయబడిన ఏకైక గ్రంథం బైబుల్. ఎందుకంటే పొద్దున మాకు బైబుల్ లేదు, అందుకే మేము తప్పు చేసాం అంటే పొద్దున ఎవడైనా అంటాడనే కదా. దేవుడు లాంగ్వేజ్ లిపున్న ప్రతి భాషలో బైబుల్ ముద్రించబడింది కనుక నాయన బైబుల్లో ఉండడానికి భిన్నంగా మాట్లాడగలగ తప్పు కదా. అదే అనమాట, పరిశుద్ధాత్మకు భిన్నంగా మాట్లాడడానికి ఈ యుగం అందే కాదు రాబోయే యుగం అంటే నరకంలో కూడా వాడికి పాపక్షమాపణ లేదు అని అర్థం. ఏనన్నా ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యు నాయన. దినేష్ హైదరాబాద్ చెప్పు నాయన. దినేష్ హైదరాబాద్ దినేష్ హైదరాబాద్ చెప్పు నాయన. ఓకే ఇక్కడ ఎవరన్నా ఉన్నారు నాయన అడగండి, మైక్ ఇస్తాడు. ఆది కాండంలో దేవుడు పేర్లు పెట్టాడు కదా, చాలా అధ్యాయులు ఉన్నాయి. అదే మొదటి అధ్యాయంలో దేవుడు పేర్లు పెట్టాడు కదా, మొదటి అధ్యాయం అక్కడ పెట్టాడు పేర్లు. మొదటి అధ్యాయంలో భూమి ఆకాశం సూర్యుడు పేర్లు పెట్టాడు కదా. అది అప్పటికి మనుషులు లేరు, లేరు. దేవుడు క్రియేట్ చేసిన తర్వాత ఈ పేర్లు పెట్టడం జరిగింది. మనుషులకు సంబంధించినటువంటి భాష కానీ ఏది కూడా లేదు భూమి. మరి ఈ పేర్లు దేవుడు ఏ భాషలో అంటే తన భాషలో పెట్టినట్టా లేకపోతే వేరే ఏ భాషలో పెట్టినట్ట? నీకు ఏ భాషతో, ఆయన ఏ భాషతో పెడితే నీకెందుకు, నీ భాషలో నీకు ఉన్నాయా లేవా? మన భాషలో ఉన్నా అంతే. ఆయన ఏ భాష ఎందుకు, దేవుడు భాష. మనం అక్కడికి వెళ్ళాక ఆత్మన భాష అర్థమవుతుంది. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి, 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. పరలోకం సంగతి అలగుంచండి, ముందు పాతాళం సంగతి ఆలోచిద్దాం. అక్కడ లాంగ్వేజ్ల గురించి ఆలోచిస్తే 12వ అధ్యాయం 2వ కొరింథీయులకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం 3వ వచనం అతడు పరదేశంలోని కొనుకోబడి, ఒక ఒక ఆత్మ పరదేశకు వెళ్ళిందట, వచింప శక్యము కాని మాటలు విన్నదట. ఆ మాటలు మనుషుడు పలక, ఆ మాటలట మనుష్యుడు అంటే మనుష్యును కొన్న భాష, మనుష్యును కొన్న నోరు ఆ భాష మాట్లాడలేదట. పరదేశులోని భాషే మనుషుడు నోరుతో మాట్లాడలేడంటే పరలోకంలోని భాష సంగతి మనకెందుకు బాబు? ఏనాయనా వెరీ గుడ్. నవీన్ హైదరాబాద్ చెప్పు నాయన. నవీన్ హైదరాబాద్ డాడీ వందనాలు. డాడీ వందనాలు చెప్పు నాయన. డాడీ యోహాన్ రాసిన సువార్త, యోహాన్ రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం 14 నుంచి. డాడీ యోహాన్ రాసిన సువార్త 7వ అధ్యాయం 14 వచనండి. సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చారని చెప్పుకుండ్రి. యేసుక్రీస్తు చదువుకోలేదు అని వాళ్ళు అనుకున్నట్టు ఉంది సార్ ఇక్కడ. అవునాయనా, ఇప్పుడు చాలా మంది పాస్టర్స్ ఇక్కడ మాకు పరిశుద్ధాత్మ ద్వారానే వస్తుంది ఇబ్బంది మాత్రము, నేను 5వ తరగతి 5 సార్లు ఫెయిల్ అయ్యాను, తరగతి కూడా చదువుకోలేదు కానీ నేను బోధించగలుగుతున్నానంటే ఈ వచనం చూపించి చెప్తున్నారు డాడీ. మరి నిజంగా యేసు ఆనాడు ఉన్న పేరు కట్ అయిపోయింది. వాయిస్ కట్ అయిపోతుంది నాయన. హలో డాడీ, నీ వాయిస్ కట్ అవుతుంది చెప్పు నాయన. అదే యేసుక్రీస్తు చదువుకున్నారా లేదా అని డాడీ. చాలా మంది ఇప్పుడు పాస్టర్స్ మేము అసలు చదువుకోలేదు, చదువుకోకుండా కూడా పరిశుద్ధాత్మ ద్వారా మాకు బయలుపరచబడే విధంగా చెప్తున్నాము. అవును అని అని చెప్పి ఈ వాక్యం చూపించి చెప్తున్నారు డాడీ. యేసుక్రీస్తు కూడా చదువుకోలేదు, పేతురు కూడా పామరుడు అని అని చెప్పి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కనుక వీళ్ళు చెప్పింది ఎంతవరకు నిజమనేది నీకు అనుమానం అంతేనా? అవును డాడీ అవును డాడీ రైట్ వెరీ గుడ్. ఇప్పుడు ఒక విషయం గమనించిన ఆయన,
ఇప్పుడు భాష అనేది ఉండదు కదా, తెలుగు భాష. అప్పుడు తెలుగు గురించి మనం తెలుగు వాళ్ళం కనుక తెలుగు భాష అది వా అని ఎలా తెలుసు అతనికి? బైబుల్లో వా ఉంటది. ఆ బైబుల్లో ఉన్న వా యా రా లా వా, ఆ వా అనేది అది వా అని అతనికి ఎలా తెలుసు? చదువుకుంటేనే. అంతే, ఇంతగా నాటకం మాటలు అవన్నీ. ఓకే, నీకు అర్థమైందా? దొంగలిళ్ళు ఇప్పుడు చదువుకోలేను చాలా మంది ఉంది. ఒకటి పక్కన సున్నా అయితే 10 రూపాయల నోటు, ఒకటి పక్కన 2 సున్నాడు 100 రూపాయల నోటు, ఒకటి పక్కన 3 సున్నా లేదు 1000 రూపాయల నోటు, నాలుగు ఎలా తెలిసింది? అంకీలు నేర్చుకున్నారా లేదా? నేర్చుకున్నా. నాకేం చదువురాదండి, 1000 రూపాయల నోటు అంటాడా? కళ్ళు కనిపించినోడు కూడా నోటు పట్టుకున్నది ఏ నోటో చెప్తాడు. తడివి తడివి అవునా? వెళ్ళేటప్పుడు అడుక్కున్న వాళ్ళకి మనం కాయిన్లు వేస్తుంటాం, లేదంటే అడుక్కున్న వాళ్ళకు కళ్ళు లేని వాళ్ళు కొంతమంది వస్తువులు అమ్ముతుంటారు ట్రైన్ లో. ఏమండి ఇది ఇది 3 రూపాయలు అంటాడు. నువ్వు 3 రూపాయలకి తెలకాయ మొక్క ఇచ్చావు అనుకో, లేదా ఒక చల్లని ఏదో నాణ్యం మొక్క ఇచ్చావు అనుకో, ఇలా ఇలా రెండు ఫింగర్స్ తో ఇలాగా ఇటో చూసుకున్నట్టుగా ఇలా తడుగుతాడు. అప్పుడు నువ్వు ఎంత ఇచ్చావో తెలిసిపోతా అతనికి. మరి ఇతనికి ఎలాగొచ్చిందంట? ఇదంతా ప్రాక్టీస్. దీన్ని ఏమంటారంటే ప్రాక్టీస్ అంటారు. నేను ప్రాక్టీస్ చేయాలి, చేయకపోతే అలాగా మొలను ముసలమ్మ కూడా నోట్లన్నీ జాగ్రత్త తగిలించుకుంటది, మొలక తగిలించుకుంటది, పడకం దోపుతుంది ఎక్కడో. ఆవిడకే తెలుసు ఏ పడకలో దోపింది, నీ కమ్మల్లో ఏ పడక మనం మర్చిపోతాం. దోపిన ఆవిడకి మాత్రం తెలిసిపోదు ఏ పడకలో దోపిందో. ఓకేనా? ఇదంతా నాటకం మాటలే. పాస్టర్లు అంటే దొంగోళ్ళు వాళ్ళ మాటలు వెళ్ళకు. వెరీ గుడ్. నెక్స్ట్ కాలర్ పాలవంశ రమేష్ చెప్పు నాయనా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 39వ వచనం. వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలు అడుగుచున్నారు, ప్రవక్త అయిన యోనాను గుర్చిన సూచక్రియ గాని మరి ఏ సూచక్రియ అయిన వారు వారికి అనుగ్రహింపబడదు అన్నాడు ఆయన. చెప్పు నాయనా. సార్, ఈ సూచక్రియ అంటే మరి వాళ్ళు యేసుప్రభు వారు ఈ సూచక్రియ గురించి చెప్పడానికి కారణం ఏంటి సార్? ఏంటైనా యేసుప్రభు వారు ఈ సూచక్రియ గురించి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పడానికి కారణం ఏంటండి? యోనా గారు 3 రోజులు ఉన్నారు నాయన, మత్స్యగర్భంలో ఉన్నారు, సముద్రం అడుగు భాగానికి వెళ్ళిపోయి. మీరు మీరు ప్రవక్తలు మీరు ప్రవక్తలు నమ్ముతారు కదా, మీరు యెషయా నమ్ముతారు, యిర్మీయాను నమ్ముతారు, ఇశ్రాయేలీలైన వాళ్ళు యూదులైన వాళ్ళు అయినా ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు, ప్రవక్తల గ్రంథాలు నమ్ముతారు. మరి ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిన మీ యోనా గారే రాశారు, ఆయనేమో ప్రవక్త అయిన యోనా గుర్చిన సూచక్రియ మరి 3 రోజులు ఎక్కడ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాను తిమింగలం మింగేస్తాను చెప్పాడు కదా, మరి అది మీరు నమ్మండి అన్నాడు. మీరు ప్రవక్తల గ్రంథాన్ని నమ్ముతున్నారు కనుక నమ్మండి. నా మాటలు మీరు నమ్ముతున్నారా? యేసుప్రభు మాటలు యూదులు నమ్మితే యేసుప్రభుని ఎందుకు సిలివేస్తారు నాయన? ప్రవక్తల మాటలు నమ్మరు, యేసుప్రభు మాటలు నమ్మరు, మోషే మాటలు నమ్మరు, ధర్మశాస్త్రాన్ని మాటలు నమ్మరు. ఏ మాటలు నమ్మని వీరే యేసును చంపేశారు, ప్రవక్తలను చంపేశారు, రాళ్లతో కొట్టారు, తరిమి కొట్టారు అవునా? ఆ మరి ఇంకా వాళ్ళకి ఏంటి, వాళ్ళకి సుశక్రియ చేసి చూపించాలా? ఎందుకు చూపించాలి? నమ్మిన వాళ్ళు వీళ్ళు చూపించడానికి. ఏనాయనా నమ్మిన వాళ్ళు అయితే చూపిద్దాం, నమ్మితే చూపిద్దాం, తెలిసిపోద్ది. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి వీళ్ళు నమ్మడానికి అడుగుతున్నారా లేకపోతే ఇన్ని చిక్కులు పెట్టడానికి అడుగుతున్నారో ఆయనకి తెలిసిపోద్ది. కనుక అలాంటి వాళ్ళకి చూపించవలసిన అవసరం ఏం లేదు. దెయ్యం కూడా వచ్చింది, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దూకన్నది. ఆ తెరు నన్ను దేవుని కుమారుడు కాదంటావా? చూసుకున్న తడాకానికి ఎత్తిచ్చేటి లేదు నాయనా. కనుక చాలా మంది ఇలాగ అడుగుతారు. మరి యూదులు అలాంటి అలాంటి జాతికి చెందిన వాళ్ళు, క్రూరులళ్ళు. ఏనన్నా? ఓకే మిషన్, గాడ్ బ్లెస్ యూ. దినేష్ నిజామాబాద్. దినేష్ నిజామాబాద్. దినేష్ నీ చెప్పిన క్లారిటీ, నీ మాటలు క్లియర్ గా వినిపించట్లేదు నాయన. పక్కన పిల్లలు ఊరుకోబెట్టించు, పిల్లల్ని ఊరుకోబెట్టించు నాయన. అడుగు. హలో చెప్పు నాయనా. హలో చెప్పు నాయనా. నా వాయిస్ వినపడటం లేదా నీకు? వినిపిస్తుంది. చెప్పు నాయనా. క్వశ్చన్ ఎవరైనా అడుగునైనా? క్వశ్చన్ అడగాలండి. అడగండి ఆయన. లైన్ లోకి రాలేదు కదా ఇంకా. లైన్ లోకి వచ్చారు మీరు. ఏనన్నా? చాలా కదా. నువ్వు ప్రశ్న అడుగునైనా? ఏంటండి నీ ప్రశ్న అడుగు బాబు. నీ ప్రశ్న ఏంటో అడుగునైనా?
యోహాను సువార్త మొదటి అధ్యాయము 18వ వచనము. చూడ పిల్లలు గొడవ చేయ నీకు నాయన, ఆడు గొడవ చేస్తున్నారు. యోహాను సువార్త మొదటి అధ్యాయం 18వ వచనము. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను అన్నాడు ఆయన. చెప్పనైనా అయితే యేసుక్రీస్తుల వారు ఒక్కరికి అద్వితీయమైన ఉందా, లేకుంటే మనుషులందరికీ ఉందా? ఏంటైనా నువ్వు ఇంతకు ఏమడుగుతున్నాను ఆయన? అద్వితీయ కుమారుడనే మనుషులందరికీ ఉండదు నాయన. మనం ఆయన తర్వాత పుట్టినోళ్ళం కదా, మనం ఆయన తర్వాత పుట్టినోళ్ళు. మనకి మనకు మనం ఆయనతో ఆయనతో రావున ఆయన ఒక్కడికే అది. ఏనన్నా మీకు కూడా ఒక అద్వితీయత ఉంటూ లేదండి? ఏనా వాయిస్ రావటం లేదు నాయన? మనం కూడా మనుషులం, దేవుని కుమారుడే కదా. మనకు కూడా ఎవరికి ఒక్కొక్కరికి అద్వితీయత అనేది లేదండి. ఆయన పరలోకంలో పుట్టాడు ఆయన, మనం భూమి మీద పుట్టాం. ఆయన పరలోకంలో పుట్టాడు, మనుష్య కుమారుడుగా ఈ శరీరాన్ని ధరించుకున్నాడు. అందుకే యోసేపు అతనికి తండ్రి గాడు. యోసేపు డిఎన్ఏ, యోసేపు డిఎన్ఏ లేదు అందులో, తండ్రి డిఎన్ఏ. అదే నాయన, శరీరాన్ని బట్టి యోధా వంశం డిఎన్ఏ వచ్చింది. అన్ని నాయన, అన్ని అన్ని డిఎన్ఏ. ఇప్పుడు నీ కణం ఉందా? నీ కణాన్ని మీ తండ్రి నుంచి వచ్చింది, మీ తండ్రిది మీ తండ్రి నుంచి వచ్చింది. ఇలా వెళ్ళిపోద్ది, ఆదాము నుంచి వచ్చినవి అన్ని. అదే అదే సార్. కాకపోతే లేడీ కదా అంటే మరియమ్మ గారు. లేడీలో ఉండదు నేను డిఎన్ఏ. అంటే మరి లేదు మనకి రూపం, ఈ విశ్వరూపం ఆ తల్లి ఇచ్చిందే మనకి. ఈ ముక్కు ఈ చెవులు ఇదంతా తల్లి ఆ గర్భంలో ఈ మహా ఈ ఆకారం నిర్మాణం జరుగుతుంది నాయన నవమాసాలు. ఓకేనా బాయనన్నా? వర్మ వర్మ చందానగర్ చెప్పిన ఆయన, వర్మ చందానగర్ ఆది కాండంలో మనకి దేవుడు నరుని తల రూపమని సర్వస్వరూపమని సర్వేశ్వరుడు ఉంది కదా. అవునా? మరి ఇక్కడ కొత్త నిబంధనలు చూస్తే ఒక ఈశ్వరు అంటారు కదా, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించారు, ఆత్మతో సత్యంతో ఆరాధించారు. ఆయనకి ఏమి రూపం లేదు అన్నట్టుగా, దేవుడు ఒక స్పిరిట్, ఆయనకి రూపం లేదు అంటారు కదా. ఎవరన్నారు ఆయనకు రూపం లేదని? అంటే దేవుడు ఆత్మ అంటారు కదా గారు, అంటే ఆత్మ అంటే ఆత్మకు రూపం లేనట్టే కదా. ఆత్మకు రూపం లేనట్టే మనం ఎందుకు కన్ఫర్మ్ చేయటం? ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత ఆకారం అయింది. అందుకే మనం ఏ ఆకారం చెప్పినా బాగోదు, హిమాలయ పర్వతాలు చెప్పినా కుదరదు. భూమే చిన్నది గ్రహాల్లో అన్నిటికన్నా, అది శూన్యంలో. అలాగే ఎన్నో మహానక్షత్రాలు ఉన్నాయి, చాలా పెద్ద ఆకారాలు అవన్నీ. అలాగే టోటల్ యూనివర్స్ ఉంది, అది మహాకారం. అది ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత రూపం అయింది. అయింది విశ్వరూపం కూడా కాదు, కృష్ణుడిది విశ్వరూపమే ఉంది. శ్రీకృష్ణుడు వాళ్ళ పాండవులకి విశ్వరూపం చూపిస్తారు. విశ్వరూపం అంటే ఆకాశం అంతా. కనుక తండ్రి రూపం ఎంత రూపం ఉందంటే ఆకాశ మహాకాశముడు పట్టజాలనంత రూపం అయింది. కనుక ఆయన ఎలాగుంటాడు, అలా ఆయన ఎలాగుంటాడు అనేది మనం ఒకవేళ బైబిల్ని అడిగితే బైబిల్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పండి ఆయన, ఆయన ఎలాగుంటాడు అనేది. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక ఒకటో యోహాను పత్రిక ఓకే 3వ అధ్యాయం. ఓకే 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూద్దాం నాయన. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, 1వ వచనం, 2వ వచనం, 1వ వచనం, 2వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, ఏనన్నా మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఎలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం భూమి మీద శరీరాల్లో, శరీరాల్లో. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనమిక ఏ మౌదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనం చనిపోయిన తర్వాత మన రూపం, మన ఆకారం,
ఎలా ఉంటుంది అనేది బైబిల్లో రాయబడలేదు, ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఈ శరీరాన్ని భూమి మీద ధరించుకున్న ఒకనాడు యేసు మనలాగే శరీరాన్ని ధరించుకున్న ఆయన పర్వతానికి వెళ్ళిపోయాడు. ఆయన ఆయన వస్తాడు మరలా. అవును, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదము. ఓకే, అంటే ఆ రోజు యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు సెకండ్ కమింగ్ అంటాము, లేదా భూమి మనం తీసుకెళ్ళడానికి రావడం అంటాం, మీరు ఏదో మాట ఏదో ఒకటి చెప్పొచ్చు. ఆ రోజు ఆయన ఎలా ఉంటాడో మనం అలా ఉంటాం అన్నాడు అంతే. ఇంతకి ఎలా ఉంటాం, ఆ రోజు ఆయన ఎలా ఉంటాడో మనం అలా ఉంటాం. ఓహో, ఆయనలోకి మనం ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం అంతే కదా గారు. ఆయనలో మనం విలీనం అయిపోం. ఏదో నదులన్నీ సముద్రంలో కలిసిపోయినట్టు ఆ కథ ఇక్కడ అప్లై అవ్వదు. ఇప్పుడు మీరు ఎంతమంది నాయన మీ తండ్రికి పిల్లలు? ఇద్దరము. ఇద్దరు? మీ ఇద్దరు ఒకటైపోతారా? అవరు, తండ్రిలో నుంచి రెండు భాగాలుగా మీరు విడిపోయారు. మీ రెండు భాగాలు రెండు భాగాలుగానే ఉంటాయి. అలాగే ఈ రోజు పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మంది దేవుని రూపాలు అవన్నీ అవన్నీ కూడా నరకానికి పోతాయి. కొన్ని కొన్నట్టు ఎక్కువ నరకానికి పోతాయి, కొన్ని మాత్రమే పరలోకానికి వెళ్తాయి. ఆ వీళ్ళే ఎలా ఉంటాయి అని మనం అంటే, అటు పాతాళానికి కానీ ఇటు పరలోకానికి కానీ వెళ్ళే ఆత్మలు ఎలా ఉంటాయంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఎలా ఉంటాడో మనము మనము ఆత్మలం కనుక మన ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి కనుక ఆత్మగా అలాగే ఉంటాము అనేసాడు అంతే. అంటే ఇప్పుడు మానవ జీవితం మనకు అర్థం కాదు నాయన. అంటే ఇప్పుడు మరి తన రూపంలో సృజించను అంటే మన రూపంలో ఉంటానన్నట్టే నాయగారు. దేవుడు అంతే కదా, మనిషి రూపం కాదు నాయన, మనిషి రూపం కాదు, ఆత్మరూపం అది. ఈ మధ్య కొంతమంది నా దగ్గరకు వచ్చాను సార్. వాళ్ళంతా భక్త సింగ్ ఫెలోషిప్ మనుషులు. బాక్సింగ్ ఫెలోషిప్ భక్తులు వచ్చారా? ఆశీర్వదించి పంపించి వచ్చింది. భక్తులు వచ్చి నన్ను సతాయిస్తా అంటారు. ఎందుకంటే ఇట్లా భక్త సింగ్ ఏ తప్పు చేసినాడని నరకానికి పోయినాడు, మరి తిరు సుందరరావు గారు ఇట్లా నరకానికి పోయినాడు అని ఆయన చెప్తున్నాడు. మరి నువ్వు కాదు బాబు, నన్ను వచ్చి అడిగినప్పుడు నేను ఫోన్ నెంబర్ ఇచ్చాను సార్. మీది మీరే అడగండి ఆయన, మీకే ఆయన సమాధానం చెప్తాడు. అవును, పబ్లిక్ గా ఎంతో మంది ముందర చెప్తానంటే మీరు మా ఇంటి గారికి వచ్చి నన్ను అడిగితే ఎట్లా ఆయన్ని అడగండి అని చెప్తే వాళ్ళు ఎవరు రాలేదు సార్. రోజు మా ఇంటి గారికి వస్తుంటే సరే కనుక్కొని చెప్తామని చెప్పి నేను మీకు ఫోన్ చేస్తాను సార్. ఆయన అదేనాయనా, నువ్వు అనుగా ఉన్నా కనుక మీ ఇద్దరు వచ్చి కూర్చుంటున్నారు. మేము ఇక్కడ కుర్చీ వేసి అందరినీ కూర్చోబెడతాను, వచ్చిన వాళ్ళందరినీ అడగండి నాయన. నేను ఎవరిని తిట్టడం లేదు నాయన. బైబిల్లో లేనిది బోధించిన వాడెవడైనా, భక్త సింగ్ అయినా, సుందర సాధు సుందర సింగ్ అయినా, దినకరణ అయినా, బెన్ హిన్ అయినా, ఈ ప్రపంచంలో ఏ సిన్ అయినా, ఏ సిన్నర్నైనా బైబిల్ అన్న చెప్తాను నాయన. నేను బైబిల్ నేను చెప్పింది బైబిల్లో ఉన్నదో లేదో మీరు చూడండి. ఇందాకే చెప్పాను నాయన. నువ్వు వింటున్నావా? నేను అత్యంత దగ్గర పడి చూస్తున్నావా? ఒకసారి నేను బక్సింగ్ ఫెలోషిప్కి వెళ్ళాను ఆయన. విశాఖపట్నంలో షాలేం అనే బక్సింగ్ ఫెలోషిప్ ఉంది నాయన. ఆ గవర్నర్ బంగ్లాకి వెళ్ళే రోడ్లో అక్కడ ఉంటుంది అపోలో హాస్పిటల్, సెవెన్ హిల్స్ అయినా ఒక దగ్గర ఉంటుంది. దాని ఆపోజిట్లో లాజరస్ హాస్పిటల్ అని ఒకటి ఉంటుంది. ఆ పక్కన బక్సింగ్ రూపంలో ఉంటారు షాలేం వాళ్ళు. ఆ గోడ నిండా బంగారు వాక్యాలే, గోడ నిండా బంగారు వాక్యాలు ఉంటాయి అక్కడికి వెళ్ళగానే. వీళ్ళు ఒక మాట అడుగుతున్నాయన, బక్సింగ్ గారు మరి వాళ్ళ చర్చిలు పేర్లు, హైదరాబాద్లో ఉన్న చర్చి పేరేమో హెబ్రోను, విశాఖపట్నంలో ఉన్న చర్చి పేరేమో షాలేము, ఇలాగ రకరకాల కొండల పేర్లు ఊర్ల పేర్లు పెడతాడు సంఘానికి ఆయన. అవునా? అవునా కడపలో? అవునులే. నువ్వు కంగారు పడిపోకు. ఆ కడపలో కూడా బక్సింగ్ రూపంలో ఉన్నారా? ఉన్నారు కదా. ఆ ఏం పేరు? ఆ చచ్చిపేరు ఏం పేరు నాయన? ఆ చచ్చి పేరు ఏం పేరు? ఓ, నువ్వే చెప్పేస్తున్నావు. ఎన్నో చూసా, వెరీ గుడ్. చచ్చి అంటే సంఘం కదా నాయన? సంఘమే కదా. అవును సార్. సంఘం అంటే ఎవరు? మనమే కదా. మరి మనల్ని మన కొరకు రక్తం కార్చింది ఎవరు?
బెత్తెస్తాగా వచ్చిందా, వేతనీయగా వచ్చిందా, కర్మేలుగా వచ్చిందా, షారేముగా వచ్చిందా, హెబ్రోన్ గా వచ్చిందా? ఊరు పేర్లు ఎందుకండి బాబు? మనకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. అబ్బా, బైబిల్లో ఉన్నది చెప్తే కొట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళకి బైబిల్ చెప్పడం మానే, యేసుప్రభు కొట్టేసారు చంపేశారు ఆయన అయితే నేను వదిలేశారు సంతోషించు. యేసుప్రభుని కొట్టి చంపేశారు, ప్రవక్తలు కొట్టి చంపేశారు, స్టెఫెన్ రాల్తో కూడా చంపేశారు, వీళ్ళందరూ చంపేయటమే. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చెప్పావంటే చంపుతారు నేను. నేను అదే సార్, నేను సింగిల్ నుంచి రాలేదు, నేను యేసుప్రభు గారి నుంచి వచ్చిందని చెప్పాను సార్. అదే అబ్బా పోన్లేనైనా ఏమనుకో, నువ్వు చెప్పొద్దు. ఇప్పుడు పిచ్చుకొక్క ఎదురుకుండా నువ్వు వెళ్తే ఏం చేస్తుంది అది? పిచ్చుకొక్క ఎదురుకుండా నువ్వు వెళ్తే దూ 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 అంటే ఏమంటది? తోకాడుతుందా, కరిచేస్తుందా? పిచ్చుకొక్క దగ్గరికి వెళ్ళి విజిల్ వేసావో లేకపోతే దూ 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 అంటావో, నిన్ను ఏం చేస్తా, తోకాడిస్తుందా, కరిచేస్తుందా? షట్రాక్, ఏ అగ్నిగుండంలో ఉన్నావు నువ్వు? పిచ్చి కుక్క దగ్గరికి వెళ్ళి నువ్వు పిలిచినప్పుడు తోకాడిస్తాదా, కరిచేస్తాదా? కరుస్తారు. అది మరి వాళ్ళ పిచ్చి కుక్కలు వాళ్ళ జోలికి ఎందుకు వెళ్తావు నువ్వు? కరిచేస్తారు నిన్ను. ఎవరైనా నాన్న షడ్రకు నా మాట విను, ఎవడైనా నువ్వు వినని వాడైతే వినని వానిగానే ఉండనిమ్ము. ఎవడు వినలేదనుకో నీకు తెలిసిపోద్ది, వెంట కదా కొట్టడానికి వస్తానంట కదా బాబు. నేను మాట్లాడను నారాయణ, వెళ్ళిపో అక్కడి నుంచి. యేసుప్రభు ఏం చేశాడో ఒకసారి చదివి వినిపిస్తాను చూడు. యోహాను సువార్త 18వ అధ్యాయం, అక్కడ చాలా మంది పిచ్చుకొక్కలు వచ్చేసాయి యేసుప్రభు దగ్గరికి, అపొస్తలుల దగ్గరికి. అప్పుడు యేసుప్రభు ఏం చేశాడో తెలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. పదండి బాబు, ఆ పిచ్చుకొక్క కొత్త ఉంది, ఇక్కడ ఉండొద్దు మనం అని. యోహాను సువార్త ఏనాయనా? సార్ నేను మొబైల్ ఉన్నా సార్, బైబిల్ లేదు. బైబిల్ చదువుతాను విను, అయితే చదువుతాను విను. ఏనాయనా? చదువుతాను విను. యోహాను సువార్తలో 15వ అధ్యాయం, సరే సార్, 14:29-31లో ఏం రాయబడిందో చదువుతాను విను. యోహాను సువార్త 14:29-31, ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను, ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చిచున్నాడు. ఎవడు వీడు? యేసుప్రభు అంటున్నాడు, ఈ లోకాధికారి వచ్చిచున్నాడు. ఎవడు వాడు? సైతాను గాడు. ఈ లోకాధికారి వచ్చిచున్నాడు, నాతో దానికి సంబంధమేమీ లేదు. పిచ్చి కుక్కలతో మనకు సంబంధాలు ఉండవు. అయినను నీ తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఎలాగూ చేయుచున్నాను, లెండి ఇక్కడ నుండి వెళ్ళుదము అన్నాడు ఆయనే. సైతాన్ గారు వస్తున్నాడు, పదం నిలిపోదాం అన్నాడు ఆయన. మరి నువ్వు అక్కడ ఉంటే కరిచేయి రా వచ్చాళ్ళు. నువ్వు తట్టుకో పర్లేదు, నేను తట్టుకోలేప్పుడు నువ్వు ఎందుకు తట్టుకోపోవడం? ఏదో అనుకుంటారు వాళ్ళు, కోపం వాళ్ళు. మన ఎన్నో సంవత్సరాలుగా బాక్సింగ్ చెప్పింది నమ్మేసిన ఎంతో మంది అమాయకులు ప్రపంచ దేశాల్లో విస్తరించారు. నేను అందరికంటే లేటుగా పుట్టాను, దేవుడు నన్ను ఈ కాలంలో పుట్టించాడు. అందువల్ల బైబిల్లో ఉన్నది ఇది, మనుషులు చేస్తున్నది అది, ఎంతవరకు రైట్ అని అడుగుతున్నాను. మరి ముందు పుట్టిస్తే బాగుంది కదా. యేసుప్రభు కూడా నాలాగే పుట్టాడు. ఆయన కూడా ఒక మాట అన్నాడు, నాకంటే ముందు వచ్చేవాళ్ళు దొంగలు దోచుకునేవాళ్ళు అన్నాడు ఆయన. నాకు ఈరోజు నేను అంటున్నాను ఆయన తమ్ముడుగా. ఆయన 1వ శతాబ్దంలో పుట్టాడు, నేనేమో 20వ శతాబ్దంలో పుట్టాను. నాకు ముందు వచ్చిన వాళ్ళంతా దొంగలు దోచుకునేవాళ్ళుగానే ఉన్నారు. మరేం చేస్తాం ఆయన చెప్తాం. విన్నారా? సంతోషం. వినరా? గుడ్ బై. ఓకేనా? నెక్స్ట్ ఎనీ కాలర్? చెప్పు. చెప్పు నాయనా. మొన్న ఈ కడపకు ఈయన జగన్ కోసం ఇతను వచ్చినారు సార్, గోపీర్. గోపీర్ ఇక్కడ సీడీ ఉంది నాయన, మన దగ్గర సీడీ ఉంది. గోపీర్ గారు సార్, నేను అడిగినా సార్, పెద్ద వరకు ఎందుకు మా గారి గురించి మాట్లాడు, ఎందుకు పెద్ద గురించి ఏమన్నా మాట్లాడుతున్నావు అంటే పరిగెత్తున్నారు సార్. ఆయన మీ గురించి ఏం సార్ మాట్లాడడం? అసలు మేము మా చెప్పకే తట్టుకోలేకుండా. ఇక్కడ సుషాపు నిన్ను చూసి ఆయన పరిగెడుతున్నారు, వెనకాతలు వెళ్ళకు. సరే సార్, ఇప్పుడు నిన్ను చూడగా ఆయన పరిగెడుతున్నాడు. నిన్ను చూడాలని అదే, నిన్ను చూడగానే కొందరు కొట్టడానికి పోతున్నారు. అందుకే నీ మీద తిరగబడుతున్నారు అందరూ. ఫోన్లు వాళ్ళు ఏమనకనాయన ఫోన్లు వదిలే.
నమస్కారం ఉంటాను నాన్న. మీరు చెప్పండి నాన్న, ఎవరైనా లాస్ట్ క్వశ్చన్ అడుగునాయన. మత్తయి సువార్త 7వ అధ్యాయం లాస్ట్ క్వశ్చన్. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఏమో వచ్చిందన్న, మొదటి వచనం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చెప్పునే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను. మీరు కొలిచి కొలత చెప్పుననే మీకు కొలువబడను. అంటే తీర్పు దేవుడు తీరుస్తాడా లేకపోతే మనం చేసిన తప్పుదని బట్టి మనకి తీరుతుందా అనేది డౌట్. తప్పు చేస్తే ఆ తప్పును క్షమించాలన్నా, ఆ తప్పును సరిదిద్దాలన్నా, క్షమించాలన్నా, నరకానికి పంపాలన్నా, అది దేవుడి పని అయినా మన పని కాదు. అంటే మనం చేసిన తప్పు బట్టి మనకి కూడా సేమ్ అదే అవుతుందని చెప్పారు కదండి. అవునన్న, మనం తప్పు చేసాం అనుకోనైనా, మనం తప్పు చేస్తే శిక్ష దేవుడు వేస్తాడు. దానికంటే ముందు చట్టానికి దొరికిపోతే పోలీసులు, న్యాయస్థానం, జైలు. అంటే మనం చేసిన తప్పు దాన్ని బట్టి మనకి జరుగుతుంది కంపల్సరీ. కంపల్సరీగా ఎవరు తప్పించుకోలేరు. ఎవరు అది డౌట్. ఓకేనా. రాకేష్ స్వీడన్, రాకేష్ స్వీడన్ యువర్ లాస్ట్ కాలర్ చెప్పినైనా. రాకేష్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మై సన్. నాకు బాప్తిసం ఇచ్చి యోహాన్ గారి గురించి డౌట్స్ ఉన్నాయి సార్. ఏం డౌట్ చెప్పినాయి ఆయన మీద? ఇప్పుడు యోహాన్ సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఆయన ఒప్పుకోలేదు కదండి, నేను ఏలియా కాదు అని. అవును, ఆయన ఏలియా కాదని ఒప్పుకున్నాడు. కాదని ఒప్పుకున్నారు. మళ్ళీ ఏసుక్రీస్తు గారు ఏమంటారంటే ఈయన ఏలియా అని చెప్తారు. ఎవరు మళ్ళీ ఏలియా వంటి స్వభావము గలవాడు అని ఉంది ఆయన. ఒకసారి ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత అది పరదేశికం వెళుతుంది, లేదా చేసిన పాపాన్ని బట్టి నరకం అనుభవించడానికి పాతాళ గుండానికి వెళుతుంది. ఆత్మలు ఒకసారి శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత దేవుని లా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆత్మలు మరొక శరీరంలో ప్రవేశించి భూమి మీదకి రావు నాయన. ఆ క్యారెక్టర్ ఉన్నోళ్ళు వస్తారు. ఆ క్యారెక్టర్ స్వభావం, స్వభావం ఉంటుంది. సాధువు స్వభావం, అలాగే కోప స్వభావం, అలాగే ఈర్ష్య స్వభావం, అలాగే ద్వేష స్వభావం, ఇలాగా ఆ క్యారెక్టర్లు ఉన్నవాడు మనకు కనబడుతుంటారు నాయన. అంతేగాని ఆ ఆత్మ మళ్ళా యోహాను గారే మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళా ఎలిజబెత్ గర్భాన్ని పుట్టి వచ్చాడు, ఏలియా గారే ఎలిజబెత్ గర్భం నుంచి వచ్చాడు అనేది తప్పు నాయన. ఆ స్వభావం కలిగి ఉంటాడంటాడు. చూడు ఒకసారి బైబిల్ చూద్దాం, చూడండి నాయన. యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 5వ అధ్యాయం మలాకీలో కూడా ఉంటుంది, తీయండి ఒకసారి. మలాకి అంటే ముందు చూడండి యాకోపత్రిక 5వ అధ్యాయం, యాకోపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే అంటాడు. అంటే ఏలియా ఎలాంటి వాడు, చాలా కోపగొట్టాడు. దేవుని గురించి ఏదైనా తేడా జరిగిందంటే రాణి అని కానీ రాజు అని కానీ ఆలోచించడు. అంటే ఇంచుమించు నాలంటి వాడు అనుకో, కాసేపు నా ప్రసంగాలు విన్న తర్వాత అందరికి అంటారని చాలా కోపం ఉండి అందరిని తిడతాడండి అని. అంటే దేవుని మాట కాదన్నారని ఆవేదనే తప్ప, ఎందుకు రాయబడింది కదా, ఎందుకు వాళ్ళు కాదంటున్నారు, చూసి ఎందుకు కాదంటున్నారు, నమ్మటం లేదనే బాధ తప్ప, అది అలాంటి క్యారెక్టర్ ఏలియాది. కనుక ఏలియా మన వంటి స్వభావం గలవాడని చెప్పి మలాఖీ గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి ఆయన. మలాఖీ గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు, మలాఖీ గ్రంథం 4వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన మహాజనము రాక మునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఏలియాను, నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. అంటే మలాఖీ గారు ప్రవచించిన ఈ ప్రవచనం ఎవరిదంటే ఏలియా లాంటి క్యారెక్టర్ ఉన్నవాడు యేసుక్రీస్తుకు ముందు వస్తాడు అని చెప్పడానికి అది చెప్పాడు నాయన. ఏలియాను మీ యొద్దకు పంపొద్దును అన్నాడు కదా నాయన. మత్తయి సువార్త 11:14
మత్తయి సువార్త 11:14 ఈ సంఘటన అంగీకరించుటకు మీకు మనస్సుంటే యేసుప్రభు అంటున్నాడు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇత్తడే మలాకీ గారు ప్రవచించిన తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టుకు పిల్లల తట్టు పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టుకు తిప్పుతాడని క్రీస్తుకు పూర్వం చిన్న ప్రవక్తల్లో ఒకడైన మలాకీ ప్రవచించాడే ఆ ప్రవచనం ఈయనకి చెందిందే యోహాను గారికి చెందిందే లోకా సువార్త 1:17 లోకా సువార్త 1:17 మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించి త్రిప్పి ప్రభు కొరకు ఆయుత్తపడిన ప్రజలను త్రిప్పుటకై లేలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళతాడు అంటున్నాడు అంటే అలాంటి క్యారెక్టర్ ఉన్నవాడు అంటున్నాడే కానీ మళ్ళీ ఒక ఆత్మ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మరో శరీరంలో ప్రవేశించడం అంటే పరకాయ ప్రవేశం బట్టి విక్రమ వారి కథలైపోతాయి ఇవన్నీ పరకాయ ప్రవేశం అంటే మరో శరీరంలో ఒక ఆత్మ ప్రవేశించడం ఇది ప్రవేశం ఈ కథల్లోకి కానీ మనం వెళ్ళిపోయాం అనుకోండి మొత్తం అంతా బైబిల్ అంతా కంపు అయిపోద్ది కనుక పరకాయ ప్రవేశాలు లేవు మరొక పరకాయ పరశరీరం అని పరకాయం అంటే మరో శరీరం ఆ శరీరంలోకి వెళ్ళేది లేదు ఏలియా ఆత్మ వచ్చి యోహాను శరీరంలోకి రావటం కాదు అది ఏనన్నా మరి అలాగే మార్కు సువార్త 9:11 వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్పుచున్నారే ఇదేమని ఆయన అడిగారు యేసుక్రీస్తుని అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట మలాకీ చెప్పింది నిజమే అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పొంది తృణీకరింపబడి వలన వ్రాయబడి ఉంది గనుక ఏలియా వచ్చిననియు అతని గురించి వ్రాయబడిన ప్రకారము వారు తమకు ఇష్టం వచ్చినట్లు ఆయన ఇట్లా చేశారని నీతో చెప్పుచున్నాను అంటే బాప్తిస్మ యోహాను గురించి ఏలియా లాంటి క్యారెక్టర్ ఉన్నాయని అంతేగాని ఏలియా మరో జన్మ ఎత్తాడు అంటే మళ్ళీ జన్మ జన్మల బంధం అయిపోద్ది అంతా లేదంటే 7 జన్మల బంధం అయిపోద్ది కనుక నాన్న సార్ అయితే ఇప్పుడు ఇస్రాయేలీలు గుడ్డిగా ఏలియా గారే వస్తారు ప్లస్ అలాగనే మెస్సయ్య గారు మెస్సయ్య వస్తారు అని అంటే ఇద్దరు గురించి ఎదురు చూస్తున్నారు అంతే అంటారు అంతేనా సార్ ఎదురు చూస్తున్నారు కనుక దేవుడు వాళ్ళకు ఒక శాపం ఇచ్చాడు ఆయన వాళ్ళ మూర్ఖులు కనుక ఆ శాప చదవండి వాళ్ళను దశలోనికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఏనా తీసావా 15 ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసుని ప్రవక్తలను చంపి మమ్మును కూడా హింసించి అన్యజనులు యేసు ప్రభువును తెలుసుకొనకుండా లేదా రక్షణ పొందకుండుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మును దేవుని వాక్యం ప్రకటించకుండా ఆటంకపరచుచు ఈ యూదులు దేవునికి ఇష్టులు కానివారును ప్రపంచంలో మనుషులందరికీ విరోధులనై ఉన్నారు దేవుని ఉగ్రత తుదమొట్ట యూదుల మీదికి వచ్చును అని పౌలు గారు రాయించారు పౌలు ద్వారా రాయించాడు ఆయన దేవుడు కనుకలు నమ్మరు ఎవరిని కనుకలు మూర్ఖులు బైబుల్ తెలియని మూర్ఖులు ఎవరంటే యూదులేనాయన అందుకే యేసుప్రభుని చంపేశారు యేసుప్రభుని దేవుడి దగ్గర నుంచి వచ్చానంటే నమ్మారా వాళ్ళు నమ్మలేదు ప్రతిదానికి ఆయన తిరుగుబాటు చేశారు రాళ్ళెట్టుకోవడం చూశారు కొండపేట నుంచి తిరగేసి చూశారు అంటే సార్ ఆ టైంలో అంటే ఇది ఒక కాంట్రవర్సీ లాగా ఉండేది కదా సార్ అంటే ఈయనేమో ఇలా చెప్తున్నాడు ఆయన ఇలా చెప్తాడు అలా ఉండేదా ఎవరు యేసుప్రభు చెప్పింది అంటే నాయన యేసుప్రభు చెప్పింది నమ్ముతావా లేదా బైబుల్ చెప్పింది నమ్ముతావా యూదులు చెప్పింది నమ్ముతావా బైబుల్ చెప్పింది నమ్మాలి మరి కాంట్రవర్సీ ఎక్కడ ఉంటుంది కాంట్రవర్సీ బైబుల్ కాంట్రవర్సీలో ఉందని అసలు బైబుల్ కాదు అది దేవుని పుస్తకం కాదు నేను అది మనుషుల మాటలలో కాంట్రవర్సరీ ఉంటది మన దేవుని మాటల్లో కాంట్రవర్సరీ ఉండదు అంటే ఈయన యేసుక్రీస్తు వారు చెప్పింది ఈయన చెప్పింది చూసి అంటే వాళ్ళకి అర్థం కాక లేకపోతే
అలా అనుకోవచ్చు. వాళ్ళకి అర్థం కాకపోతే దేవుని కృత తుదముట్టుకు వారి మీదకి వస్తుందని ఎందుకు అంటున్నారు వాళ్ళు? దేవుడు ఎందుకు గ్రహించాడు పౌలు చేత? లూకా సువార్త 19:43 లూకా సువార్త 19:43 ప్రభువును దర్శించిన కాలము. యూదులకు, యూదులతో చెప్తున్నాడు యేసుక్రీస్తు, యూదులతో యేసుక్రీస్తు చెప్తున్నాడు ఆయన, ప్రభువు నిన్ను దర్శించిన కాలము. నీవు ఎరుగుకుంటువి, నీవు ఎరుగుకుంటువి యూదా జనాంగమా, కనుక కనుక నీ శత్రువులు, నీ శత్రువులు నీ చుట్టూ, నీ చుట్టూ కట్టు కట్టి, కట్టు కట్టి ముట్టడి వేసి, ముట్టడి వేసి అన్ని ప్రక్కలను, అన్ని ప్రక్కల నిన్ను